ప్రధానమంత్రి ఇంకొక దేశ ప్రధానమంత్రిని బాస్ అని పిలిస్తే రచ్చరచ్చ అయిపోతుంది మన దేశంలో అయితే కనుక బానేస అయిపోయావా లొంగిపోయావా వంగిపోయావా అని తిట్టింది తిడతటకుండా కూడా తిడతారు ఆస్ట్రేలియా కూడా ప్రజాస్వామ్య దేశం అట్లాంటి చోట్ల మాట అన్నప్పుడు అక్కడ అట్లాంటి రియాక్షన్ వస్తుందేమో అని అనుకున్నాను కానీ పెద్దగా స్పందన రాలేదు జనం నార్మల్గా తీసుకున్నారు మోడీది బాస్ అనే పాయింట్ ఒప్పుకున్నట్టుగా స్కూల్ అయిపోయారు దీని మీద ఎక్స్పర్ట్ పాత్రసార్ గారికి సంబంధించిన ఐటెం చూద్దాం ఒకటి పిఎం మోడీ ఈజ్ ద బాస్ ఎస్ ఆస్ట్రేలియా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ పిఎం ఈజ్ ద బాస్ అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ పప్పువా న్యూగినియా దేశ పర్యటన గురించుకుని పక్కనే ఉన్న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి పిఎం ఇస్ ద బాస్ అని ఉద్ఘాటించారు ఆస్ట్రేలియా ప్రధాని భారత సాంతతి ప్రజలను ఉద్దేశిస్తూ ఈ మాట అన్నది ఒకప్పటి ఆస్ట్రేలియన్ రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్వీన్ తో పోలుస్తూ భారత ప్రధాని బాస్ అని అభివర్ణించారు ఆస్ట్రేలియా ప్రజలు కూడా బ్రూస్ స్ప్రింగ్ స్ట్రీన్ అభిమానంతో ది బాస్ అని పిలిచేవారు ఆస్ట్రేలియా ప్రధాని మాట్లాడుతూ చివరిసారి ఇదే వేదిక మీద రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్ స్టీవ్ కు ఇంత కూడా ఇంత అభిమానం దొరకలేదు కానీ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అంతకంటే ఎక్కువ అభిమానం దొరికిందన్న అందుకే నేను మోడీ ఇస్ ద బాస్ అని అంటున్నానని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ అరీనాలో జరిగిన కార్యక్రమానికి వేలాదిగా భారతీయులు హాజరయ్యారు తొలుత కుడోస్ బ్యాంక్ అరేనాకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి ఘన స్వాగతం లభించింది భారతీయుల సంప్రదాయాల ప్రకారం తొలుత ఆహ్వానించిన భారతీయులు తర్వాత మోడీ 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 అనే నినాదాలతో స్వాగతించారు ఆస్ట్రేలియా ప్రధాన మాటల్లో నేను ప్రధానంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత సంవత్సరం ఇది ఆరోసారి నేను భారత ప్రధాని కలవడం అందుకే నేను భారత ఆస్ట్రేలియా దేశాల మధ్య ఉన్న స్నేహ స్నేహ సౌభ్రతతో ఇంకా కొనసాగాలని బాగా కొనసాగాలని ఆశిస్తున్నాను భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తికి ఎదగాలని కోరుకుంటున్నాను హిందూ మహాసముద్రంలో భారత ఆస్ట్రేలియాలు అనుబంధం కలిగి ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తుంది ఆస్ట్రేలియా ప్రధానిగా నేను భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా పనిచేస్తున్నాను మరియు ఇది ఇరు దేశాలకు అత్యవసరం భారతదేశం ఆస్ట్రేలియా కీలక భాగస్వామి అనడానికి నేను ఇష్టపడతాను అదే సమయంలో ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారత ప్రజలు ఆస్ట్రేలియాలో అభివృద్ధిలో భాగంగా ఉన్నారు భారత్ మా క్రీడాపరంగా శత్రుత్వం ఉన్నా అది కూడా మంచిదే సో మనల్ని మనం పొగుడుకోవడం అనేది అంత మంచిది కాదు కానీ ఆస్ట్రేలియా ప్రధాని మన మోడీని ది బాస్ అని పిలవడం మాత్రం గర్వకారణమే